హాయ్ ఫ్రెండ్స్, బంగాళదుంప బఠానీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అండి. వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని మసాలా అయితే రెడీ అయిపోయింది కదండి, పక్కన పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని బంగాళదుంపలు కడిగేసి తీసుకుని ఈ పీసెస్ అన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, వేగిపోయినాయి అండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో అండి ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అయితే వేగిపోయిందండి. మిక్సీ పెట్టుకుని మసాలా పేస్ట్ వేసేసుకుందాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఈ మసాలా వేయడంతో కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, గ్రేవీ కూడా ఉంటుంది. మసాలా అయితే అంతా వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు వేసుకుందామండి. 2 స్పూన్లు కారం వేసుకుందాము. మీరు కారం ఇంకా ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అండి. వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి. రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. అంతా వేగిపోయిందండి. ఇప్పుడు బఠానీ వేసుకోవాలి. ఈ విధంగా మొలకలు వచ్చిన బఠానీ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. బఠానీ డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి, లేదు అంటే ఒక ముందుగా ఉడికించేసి పక్కన పెట్టుకోవాలండి. బఠానీ అంతా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ గ్రేవీ అంతా బంగాళదుంపకు పట్టే విధంగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి. అంతా వేగిపోయిందండి. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. రైస్లకు బాగుంటుందండి. బిర్యానీ, చపాతీ, పూరి దేనిలో కన్నా చాలా బాగుంటుందండి. వాటర్ వేసుకుందామండి. వాటర్ బదులుగా చిన్న గ్లాస్తో పాలు కూడా వేసుకోవచ్చు అండి. పాలు వేసిన కర్రీ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఒక 10 మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, చూడడానికి చాలా బాగుంది. ఎంతో టేస్ట్ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దేంట్లో కన్నా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.